नमस्ते वेलकम टू क्रिएटर वार ग्रेटर एन्निकल प्रचारानिकि संबंधिंचि मोदटि सारी मीडिया मुंदुकोच्चारु मुख्यमंत्री केसीआर हैदराबाद कु तामें चेयबोतुन्नामो स्पष्टं चेसिन आयन अटु केंद्र स्टैल्लो सेटैर्लु वेशारु ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అని ఫిక్స్ అయిపోయిందన్న ఆయన ఎంఐఎం తమ మిత్రపక్షమే అని స్పష్టం చేశారు. ఎంసీ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరిపోయింది, దానివల్ల ఆపలేదు. సర్వేలు చూస్తే డెఫినెట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అది 70 వస్తాయా 60 వస్తాయా 80 వస్తాయా ఎన్ని వస్తాయో కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100% టీఆర్ఎస్ వస్తున్నది అనేది అన్ని సర్వేలు తెలియజేస్తుంది. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఉండనే ఉంటారు. సీ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరిపోయింది, దానివల్ల ఆపలేదు. సర్వేలు చూస్తే డెఫినెట్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అది 70 వస్తాయా 60 వస్తాయా 80 వస్తాయా ఎన్ని వస్తాయో కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 100% టీఆర్ఎస్ వస్తున్నది అనేది అన్ని సర్వేలు తెలియజేస్తుంది. ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఉండనే ఉంటారు. వాళ్ళకి టీఆర్ఎస్కి ఎక్కువ ఉండరు, అధికార పార్టీకి ఎక్కువ ఉండరు, అడ్వాంటేజ్ ఆల్రెడీ ఉంది, అక్కడికి అయిపోతుంది. ఒకవేళ 75 దాటితే ఆడికి అయిపోతుంది, లేదు 75కు 4-3 తక్కువ పడితే ఎక్స్ ఆఫీషియో మెంబర్లతో ఆడికి అయిపోతుంది. స్టెప్ 2, స్టెప్ 3 మజ్లిస్ మేము మిత్రపక్షాల అయితే వాళ్ళు గ్యారంటీ కొని గెలిచే సీట్లు ఉండనివ్వండి. అది చెప్పా, ఇంకెక్కడైనా అర్థం కాదు. మేయర్ ఇంకో మనిషి గెలుస్తారు ఇక్కడ. ఇది అయ్యప్ప, ఇది తేలిపోయిన ఫలితం. ఏదైనా లెక్క ఉందంటే మొన్న నమస్తే తెలంగాణ పేపర్లో రాసింది, తేలాల్సింది ఒక సీట్ల లెక్కనే అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారికి పాపం ఊడ్చుకోవాలని అంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకున్నది. ఆయనకి ఎన్ని నగరాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశంలో? హిందూపురం నుంచి మొదలుకుంటే ఇచ్చాపురం దాకా చాలా ప్రధానమైన పట్టణాలు కూడా ఉన్నాయి. తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, ఇంకా అనేక నగరాలు ఉన్నాయి. ఆయనకి ఎక్కడ ఇక్కడేం అవసరమండి నాకు అర్థం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలంటే అక్కడ బోర్డంత పనింది. ఇక మాదంతా ఉద్ధరించిన హైదరాబాద్ నగరం నేను ఊడుస్తాను రోడ్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇది పనికి వచ్చేటువంటి ముచ్చట కాదు. ఒకటి ఆయనకు అసంబద్ధమైన విషయం నేను భావిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు, మరి ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు పరిష్కారం కాలేదండి? ఎందుకు సఫిషియెంట్ థింకింగ్ బాట రాలేదండి? ఎందుకు విద్యుత్ కొరత తీరలేదండి? 9 సంవత్సరాలు చాలలేదా చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన ఇంతనే చేసుకోవచ్చు, ఆయనకు అక్కడ అవకాశం ఉంది. అసలు ఆయన ఇక్కడ ప్రచారానికి రావడమే ఒక అసంబద్ధం నా దృష్టిలో, అనవసరమైన ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు వారి మామగారు కలిసి 17 సంవత్సరాలు ఉన్నారు. మరి 17 సంవత్సరాల సుదీర్ఘకాలంలో జరగని పనులు ఇప్పుడు మేము చేస్తామంటే ఆ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అది జరిగే పని కాదు. ఆయనది వృధా ప్రయాస అని చెప్పి నా అభిప్రాయం. ఫలితం కూడా అదేవిధంగా ఉండబోతుంది. ఆయన అమరావతికే దిక్కు లేదు, హైదరాబాద్కి వెళ్ళిన దేవాలా? హైదరాబాద్కే ఆయన, అమరావతికే ఆయన నీళ్లును ఇంత మట్టించిపోయింది. ఎవరు? మోడీ గారు. నేనే ఉన్నా స్వయంగా అక్కడ. రెండు కుండలు తెస్తే ఇదేంద్రా నేను పరిచయం అయిపోయింది. కుండలు తెచ్చి ఇచ్చిన నా ముందరన్నట్టే ఆయన ముందర కూడా టీపాయ్ ఉన్నది, దాన్ని తెచ్చిపెట్టిండ్రు. నిజంగా చెప్పానంటే, అంటే నేను విజయవాడ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నాను. మీరు మంచి ప్రశ్న అడిగింది. నేను ఏమన్నా వాస్తవానికి నేను పోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు మనోళ్ళు పెద్ద మనసులు. నా ఫ్రెండ్స్, కొలీగ్స్, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఏమన్నారు, అన్నా మీరు ఇంత దూరం పోతున్నారు, వాళ్ళు కొత్తగా రాజధాని కట్టుకుంటున్నారు, మన రాష్ట్రం నుంచి ఎంతో కొంత డబ్బు ప్రకటించరండి, సౌజన్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పారు. నిజంగా కూడా ఉద్దేశం నాకుండి. కానీ ఇవేంటి అని నేను వెంకయ్య నాయుడు గారిని అడిగారు. మట్టి నీళ్ళు అని చెప్పిన తర్వాత ప్రకటన ఏం లేదంటే లేదన్నారు. ప్రధానమంత్రి ఉండగా ఆయనను కాదని నేను ప్రకటిస్తే, బిడ్డ నువ్వు నాకన్నా గొప్పను అయినా ప్రకటించమని ఆయన ఎక్కడ బాధపడుతుంది? నోరు మూసుకొని నేను వాపసి వచ్చిన నేను చెప్పిన రామకృష్ణుడు గారు చెప్పిన ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన ఈ విషయం ఆయన కూడా నవ్వింటి పాపం. నేను వెంకయ్య నాయుడు గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారికి చెప్పిన, ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన, 6 ప్రధాన నగరాలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిని స్మార్ట్ సిటీల జాబితాలో పెట్టడమే తెలివి తక్కువ. ఇక్కడ 5,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి హైదరాబాద్కు 100 కోట్లు ఇస్తే అది సముద్రంలో కాకిరెట్ట వేసినట్టు ఉంటుంది, ఏ మూలకు సరిపోతుంది? కాబట్టి అర్థం పడతలేని విషయం. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం ఈ పట్టణాలను నిర్లక్ష్యం చేయకుండా ఈ పట్టణాలన్నిటికీ ప్రతి సంవత్సరం 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు కేంద్రానికి చాలా సులభం కాబట్టి పెడితే అవి అద్భుతమైన నగరాలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అని నేను సలహా చెప్పినా, ఇది బాగుంది, ప్రధానమంత్రి గారు కూడా మెచ్చుకున్నారు అని వెంకయ్య నాయుడు గారు నాకు చెప్పిండ్రు. ఈ బడ్జెట్లో బహుశా అటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. ఏదైనా మంచి జరుగుతుందని మనం ఆశించుదాం. కానీ ఆ స్మార్ట్ సిటీలు ఇంత పెద్ద నగరాలకు పనికి రావు. మీరు చెప్పింది
అంటే అబ్జర్వేషన్ మీలాగా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది, తప్పులేదు. ప్రజలకు ఆ భావన రావడంలో కూడా తప్పులేదు, మీకు వచ్చినా కూడా తప్పులేదు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ నేను ఇందాక చెప్పిన శివారు మున్సిపాలిటీలు అని చెప్పి మనకు ఒక 12 ఉన్నాయండి. వాటన్నిటిని కలుపుకున్నారు జిహెచ్ఎంసీ. ఎఫెక్టివ్ స్టెప్స్ గతంలో తీసుకోలేదు. తీసుకోకపోవటం మూలాన అవి కొంచెం నిర్లక్ష్యానికి గురైపోయింది. దానివల్లనే ఇప్పుడు ఒక 2,000 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇమీడియట్గా దీన్ని పెట్టినాం. నేను చెప్తున్న విశ్వనగరం కాన్సెప్ట్లో కానీ, నేను చెప్తున్నటువంటి 25-35 వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్న దాంట్లో కానీ, వాటికే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ సివరేజ్ లైన్స్ లేవు, హైదరాబాద్లో డ్రైనేజ్ ఉంది, అస్తవ్యస్తంగా ఉండొచ్చు. దీన్ని సవరించాలా? ఈ శివారు మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ రావాలి, సివరేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రావాలి. అక్కడ లేవు. అవి మామూలు మన సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్ నగర్ ఇలా ఉన్నాయండి. కాబట్టి అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రావడానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది మనకు. హైదరాబాద్ విశ్వనగరం ఎప్పుడంటే డెఫినెట్గా ఇప్పుడున్న శివారు మున్సిపాలిటీలన్నీ మీరు అన్నట్టు మీ ప్రతిపాదన 100% కరెక్టు. దట్ ఈజ్ వాట్ రియలీ మేక్స్ దిస్ హైదరాబాద్ యాజ్ ఏ గ్లోబల్ సిటీ. అదే విశ్వనగరం చేస్తే, లేదు విశ్వనగరం చేయదు. ఎక్కడో కొంత కోర్ ఏరియా బాగుండి, ఉప్పలు కొంత దరిద్రంగా ఉండి, నెల్బినగర్ కొద్ది ఇంకో రకంగా ఉంటే విశ్వనగరం కాదాలు. అది చేయాల్సిందే. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన స్టెప్ ఏంటంటే, హెచ్ఎండిఏ ఇంతకుముందు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ మనం చూసి ఒక మాస్టర్ ప్లాన్ అని రోడ్ పెట్టేస్తాడు ఆయన. పెడతాడు, 15 రోజులు పెద్ద గొడవ జరుగుతుంది, 15 రోజుల తర్వాత మళ్ళీ మాస్టర్ ప్లాన్ రోడ్ మారిపోతుంది. నేనేమంటున్నా అంటే, మాస్టర్ ప్లాన్ రోడ్ అన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్గానే ఉండాలి, మారద్ది కాదు. ఇప్పుడు ఇదే మాస్టర్ ప్లాన్ ఎందుకు మారుతుంది? డబ్బులు ఇస్తే మారుతుంది, ఈ కక్ష తీసుకోవడానికి మారుతుంటుంది. కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతుందో కరెక్ట్, ఇంతకుముందు చేయలే అస్తవ్యస్తంగా చేసింది. ఇందాక నేను అన్న దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, భారతదేశంలోనే ఏ నగరానికి లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు హైదరాబాద్కు ఉన్నాయి. ఒక పకడ్బందీ మాస్టర్ ప్లాన్ దానికి తయారు చేసి జోన్స్ ఫిక్స్ చేస్తే ఆ జోన్లు ఎప్పుడు పడితే అప్పుడు అతి ప్రత్యేకమైన కార్యక్రమాలు, అతి ప్రత్యేకమైన ప్రజావసరాలు ఉంటాయి తప్ప అవి మారకూడదు. అటువంటి దానికే ఇప్పుడు ప్రభుత్వం నడుము కట్టింది. ఆ దిశగానే ముందుకు పోతాం. దేశంలో 20 స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే తెలంగాణలో ఒకటి లేదు, అదే ఆంధ్రలో 2 ఉన్నాయి. ఆంధ్రలో ఏమున్నాయి? కాకినాడ, విశాఖపట్నం. తెలంగాణ మాత్రం కాకెత్తకపోయింది. ఇక దీనికి ఏం సమాధానం చెప్తారో వెంకయ్యనాయుడు గారు చెప్పాలా? ఒకటి. ఇంకోటి ఏంటంటే, దేనికైనా సరే ఒక హద్దు ఉండనండి. కేంద్రం వివరించే తీరు కొన్ని సందర్భాలలో తెలంగాణ ప్రజలకు హట్టు చేస్తూ ఉంది. ప్రపంచ బ్యాంకు ఎంపిక చేసిందని ఒక ఆగిగోళ ప్రచారం చేసి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమని చెప్పి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కూడా ప్రకటించింది, కానీ తెలంగాణ ప్రకటించదు. దీన్ని ఏమనుకోనండి? క్రిసిల్ రేటింగ్ అని ఉంటుంది, ఇతర సంస్థలు ఐఆర్డీఏ రేటింగ్ అని ఉంటుంది. వాళ్ళు తెలంగాణకు ఏ ప్లస్ ఇచ్చింది, AAA ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. టీఎస్ఐ పాస్ కింద బ్రహ్మాండంగా ఉంది. ఇన్క్యుబేషన్ సెంటర్ కడితే మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్ల, రతన్ టాటా, సుందర్ పిచ్చయ్య లాంటి వాళ్ళు వచ్చి అభినందించిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని అభినందిస్తలేదు. మరి దానికి ఏందో దానికి సమాధానం వెంకయ్యనాయుడు గారు చెప్పాలి. అంటే పక్షపాత వైఖరి కూడా ఒక అంతు ఉంటే మంచిది. అంతు లేకుండా, పొంతు లేకుండా మాట్లాడితే ప్రజలే జవాబు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఈరోజు ప్రధానమంత్రి గారే చెప్పింది. మనం 2 ఏళ్ళు దగ్గర వచ్చింది కానీ ప్రజలకు చేరువ కాలేకపోయినాం. వారే ఒప్పుకున్నారు, పేపర్లో వచ్చింది. మిగిలింది మధ్యలో 2 ఏళ్ళుగా మనం పరిగెత్తాలని చెప్తున్నారు. మరి ఈ విధంగా వారి పద్ధతి ఉంది, అడగలేదని చెప్తారు. అసంబద్ధమైనటువంటిది. అటువంటి చిల్లర ప్రచారాల ద్వారా ఇక్కడ కేసీఆర్ మీదనో టీఆర్ఎస్ మీదనో అప్పరాయణ సాధిస్తామని బీజేపీ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ కర్మ, అది సాధ్యం కాదు. ఒక మంత్రిని పట్టుకొస్తారు, ఆయన వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి, మాకు ఇంకా కరువు రిపోర్టే పంపలేదు అంటాడు. ఆయన అఫీషియల్గా మాకు ఇచ్చేది ఏంటండి, 30 తర్వాత పంపమంటారు. ఆఫ్టర్ 30 పంపని అఫీషియల్గా చెప్తారు. కానీ ఆయనతో స్టేట్మెంట్లు ఏమిస్తారు బీజేపీ వాళ్ళు? అడుగుతలే పంపిస్తలేరు అంటారు. ఇది అసంబద్ధమైన విధానం. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉండేది, మధ్యలో ఉండే రిలేషన్ ఏంటండి? కాన్స్టిట్యూషనల్ రిలేషన్, రాజ్యాంగపరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఈ రాజకీయ పరమైనటువంటి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మంచో చెడ్డనో పాలసీల మీద మాట్లాడలే, కానీ ఈ చిల్లర చిల్లర కారణాల వల్ల, ఈ చిలిపి ప్రచారాల వల్ల ఒక పార్టీని అప్రతిష్ట పాలు చేద్దామనుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది వాళ్ళకే బుమరాంగ్ అవుతుంది. అది కరెక్ట్, మంచిది కాదు. ఏ తప్పు ముచ్చకది కాదండి. 100 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తాను కేటీఆర్ అన్నాడే, అన్నాడా? అన్నాడా అనలేదు. దయచేసి మీరే చెప్పండి. వాళ్ళు ఉన్న స్థాయికి సీఎం ఎందుకైనా అర్థం కాదు. వాళ్ళు ఉన్న స్థాయికి సీఎం కావాలి ఇంకా. సార్ నేను చారీ సార్, నేను అనేది ఏంటంటే, వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, నేను డెఫినెట్గా చెప్తున్నా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మీద గులాబీ జెండా ఎగిరిపోయింది దానివల్ల ఆపలేదు డెఫ్టిల్ ఆర్